हेलो व्यूअर्स वेलकम टू माय चैनल एला उन्नारु मीरु अंदरू बागुन्नारा ई रोज़ मी कोसम एप्पल सलाड चूपिस्तुन्नानंडी दीनि कोसम कावाल्सिंदी एप्पल ओकटी कर्ड शुगर इंतेनंडी दींतोने मनं हेल्दी सलाड तयारु चेसुकुंदाम इदी पिल्ललकि चाला बलान्नि इस्तदी अंड चाला चाला हेल्दी अन्नमाट मंचिदी పెరుగులోని మన కాల్షియం ఉంటుంది ఫ్రూట్ ఎలాగో ఆల్రెడీ చాలా మంచిది మనకి యాపిల్ అంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు యాపిల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకోండి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కర్డ్ అనేది బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఫోర్క్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా బీట్ చేసుకోండి చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి దీన్ని చాలా హెల్తీ కూడాను డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అండ్ యాపిల్తోని మిక్స్ చేసి పెట్టడం వల్ల చాలా చాలా బెటర్ అన్నమాట చూడండి నేను ఇలా బీట్ చేసుకున్నాను ఇప్పుడు మనం ఇందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేయడం వల్ల చాలా స్వీట్ స్వీట్గా పుల్లపుల్లగా ఎంతో బాగుంటుంది అన్నమాట చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అనేది మనమైనా తినొచ్చు చాలా హెల్తీ ఆఫ్టర్ లంచ్ తర్వాత మనం ఒక కప్ తింటే ఎంతో మంచిది అన్నమాట ఇందులో నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ఒక పించే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు ఉప్పు ఉప్పుగాను తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంతో రుచిగా ఉంటుంది ఇది చేసుకుంటే మళ్ళీ ఇదే తింటారు చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కర్డ్ని యాడ్ చేసుకోవాలి కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి బాగా మిక్స్ చేయండి షుగర్ అంతా డిజాల్వ్ అయిపోతుంది నేను ఇలా మిక్స్ చేసిన తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత చల్లగా అయ్యాక తింటే చాలా బాగుంటుంది నేను దీన్ని బాగా మిక్స్ చేస్తున్నాను బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నార్మల్ టెంపరేచర్లో పెట్టుకోండి మరీ డీప్లో పెట్టుకోకండి సూపర్ ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది అన్నమాట ఇది తర్వాత కూలింగ్గా ఉన్నప్పుడు తినడానికి చాలా బాగుంటుంది మనకి చూడండి ఇది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడానికి రెడీ ఎంతో రుచిగా ఉండే యాపిల్ సలాడ్ రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటాను ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్